ఏమడిగారా బాంబులు అడిగారా లేదా కిలో హాలిడేక్స్ అడిగారా లడ్డు లేక ఇవ్వచ్చుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం రే ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో దాన్ని 10 మంది పంచుకుని కళ్ళకు అద్దుకుని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా ఏ దేవుని సన్నిధి అదే మాకు పెన్నిధి అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డుల్ని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్ చాలా రోజు తక్కువలేము ఇదిగో తీసుకురా ఇళ్ళు మీరు తీసుకెళ్ళండి అమ్మా రండి జరగండి అమ్మా నీకేనమ్మ చెప్పేది ఎక్కడి నుంచి వస్తున్నావు రాజమండ్రి నుంచి అండి రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు అవునండి మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా నువ్వే వాడిని చూడనప్పుడు వాడిని ఎలా చూస్తాడు ఎలా కరణిస్తాడు దర్శించుకుని వెళ్ళు కరెక్ట్ అండి స్వామి జరగండి ఏంటి లాగేస్తున్నావు నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా నేను అటెండెన్స్ చేయించుకోవాలి నా ప్రాబ్లమ్స్ చెప్పాలి దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి ఇంతుంది నేను ఇంకా హలో అనలేదు అప్డే లైన్ కట్ చేస్తున్నావు ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి దాని జబ్బు మందులతో ఆగండి 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 ఈయనకి అరగంట కావాలి కానీ సెకండ్స్ లాగేస్తున్నావు నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము వైజాగ్ నుంచి వచ్చాను 500 కిలోమీటర్స్ ఆగు ముక్కుంటాను సారీ ఫర్ ద బ్రేక్ దేవుడా దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్ ఆ పుణ్యాత్మరాలు దక్కకూడదు వీడి గట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు స్వాగతం ఏం మొక్కున్నావురా సార్ ఏం అనుకోలే సార్ బుద్ధుందిరా నీకు ఏమోయ్ ఎలాగైనా అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తుంది నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు ఎవడు ఎదగడు పక్కోడిని ఎదగనివ్వడు దేవుడా వాడిని పట్టించుకోకు నా ప్రాబ్లం సాల్వ్ చేయి థ్యాంక్స్.